వెల్కమ్ టు తెలుగు ఫుల్ స్క్రీన్. బిగ్ బాస్ సీజన్ 2 తెలుగుకు సంబంధించి ఎనాలిసిస్ అందించే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇక నిన్నటి ఎపిసోడ్ ను చూసుకున్నట్లయితే ఎవరూ ఊహించని విధంగా ఆ నానిగారు శుక్రవారమే మనందరికీ స్క్రీన్ మీద కనిపించారు. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, ఊరికే కనిపించరు మహాన్ బావులు అని. ఆయన కనిపించడం వెనుక కూడా ఒక రీజన్ ఉంది. లోకనాయకుడు కమల్ హాసన్ గారు బిగ్ బాస్ సీజన్ 2లో ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎంట్రీ కోసమే నానిగారు నిన్న వచ్చారు. కమల్ హాసన్ గారు ఆయన కొత్త సినిమా విశ్వరూపం 2 ప్రమోషన్లో భాగంగా బిగ్ బాస్ 2 తెలుగు హౌస్లో ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ తమిళ్లో హోస్ట్ చేస్తున్న కమల్ హాసన్ గారు కౌశల్ ఫ్యాన్స్, కౌశల్కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూసి లేదా కౌశల్ వల్ల బిగ్ బాస్ సీజన్ 2లో ఉన్న ప్రతి కంటెస్టెంట్కి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ కానివ్వండి లేకపోతే ఓట్ల విషయంలో కానివ్వండి అన్ని చూసిన కమల్ హాసన్ గారికి, ఎందుకంటే సేమ్ ప్రోగ్రామ్ తమిళ్లో హోస్ట్ చేస్తున్నారు కాబట్టి, అవన్నీ చూశారు కాబట్టి బిగ్ బాస్ సీజన్ 2లోకు ఆయన వెళ్ళి సినిమా ట్రైలర్ని అక్కడ చూపించి ప్రమోషన్లో వాడితే అది చాలా హైప్ అయిద్దనే ఆలోచనతో మాత్రమే కమల్ హాసన్ గారు బిగ్ బాస్ 2లోకి ఎంట్రీ ఇచ్చుంటారు. దానికి కారణం ఆయన హౌస్లోకి రాగానే కూడా కౌశల్ ఎవరని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు ఆయనతో పాటు ఆ సినిమాలో నటించిన హీరోయిన్ కానివ్వండి, డీఓపీ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, వీళ్ళు కూడా ఎంట్రీ ఇచ్చారు. అసలు కమల్ హాసన్ గారు ఎంట్రీ ఇవ్వడంతో హౌస్లో ఉన్న వాళ్ళతో పాటు బయట చూస్తున్న ఆడియన్స్ కూడా ఒక్క నిమిషం అంతా మరిచిపోయి ఆయన్నే చూస్తూ ఉండిపోయారు. ఇక తర్వాత ఆయన ఎంట్రీ ఇవ్వడము, ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరినీ పలకరించడము, అసలు ఆ హౌస్లో అమిత్ అయితే అక్కడ ఏం జరుగుతుందనేది కూడా తెలుసుకోలేకపోయాడు. అయితే కౌశల్ చేసిన చిన్న తప్పు అమిత్కి ప్లస్ అయింది. అదేంటంటే ఎప్పుడైతే కమల్ హాసన్ గారు ఎంట్రీ ఇచ్చారో అమిత్ ఫస్ట్ ఆయన్ని హక్ చేసుకోవడానికి ట్రై చేశాడు. కానీ కొంచెం ఒక నిమిషం గ్యాప్లో అమిత్ని పక్కకని కౌశల్ కమల్ హాసన్ గారిని కౌగిలించుకోవడము, పాదాభివందనం చేయడం చేశారు. సో దీంతో కమల్ హాసన్ గారు ఫస్ట్ ఎవరనుకున్నా అమిత్ గురించి చెప్పి, అంటే వేరే భాష నటుడు మన దగ్గరికి వచ్చి తెలుగులో ఉండి కష్టపడుతూ ఎటువంటి పాపులారిటీ లేకపోయినా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే కమల్ హాసన్ గారు ఫస్ట్ చెప్పేటప్పుడు ఎటువంటి గుర్తింపు లేని ఎవరికి జనాలకు తెలియదంటే ఎవరో ఒక కామన్ మ్యాన్ని చూస్ చేసుకుంటారు అనుకున్నాం. కానీ అమిత్ గారు చేసిన మ్యాజిక్, అంటే ఆయన్ని చూడగానే ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆయన కోసం వేసిన విజిల్ కానివ్వండి, బాగా కమల్ హాసన్ గారిని ఇంప్రెస్ చేసింది. అందుకనే ఆయనకి 2 వీక్స్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి 2 వీక్స్ కార్డ్ని అమిత్ గారికి ప్రజెంట్ చేశారు. అలాగే కౌశల్ గారికి తన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, కౌశల్ వల్ల బిగ్ బాస్లో ఎంత హైప్లు ఉందన్న గురించి కానీ, అసలు ఎలా అంటే కౌశల్ ఎలా మాయ చేస్తాడు అనేది నిన్న ఎపిసోడ్లో అర్థమైంది. కమల్ హాసన్ గారిని భారతీయుడు సినిమా స్టైల్లోకి, అంటే ఆ కాలంలోకి తీసుకెళ్ళి భారతీయుల్లో కమల్ హాసన్ గారు నడిచిన నడకని నిన్న బిగ్ బాస్ 2లో నడిపించగలిగాడు. దట్ ఈస్ కౌశల్. కౌశల్ ఆర్మీ పవర్, కౌశల్ ఫ్యాన్స్ వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది అంటంలో ఎటువంటి సందేహము లేదు. అలాగే గీతా మాధురి గారు కమల్ హాసన్ గారి కోసం ఒక పాట వినిపించింది. బాబు గోగినేని గారు చాలా విషయాలు ఆయనతో మాట్లాడారు, ఒక టీషర్ట్ కూడా ప్రజెంట్ చేశారు. ఆ తర్వాత కమల్ హాసన్ గారు వాళ్ళతో మాట్లాడటము, కాసేపు స్పెండ్ చేయడము, కమల్ హాసన్ గారు హౌస్లో నుంచి వెళ్ళిపోవడము జరిగింది. ఆ తర్వాత మెజెస్టిక్ బైక్ వాళ్ళు గురించి దాన్ని ప్రమోట్ చేయడం కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్లో గీతా మాధురి, దీప్తి, సునైన, సామ్రాట్, పూజ పార్టిసిపేట్ చేశారు. ఎవరి వర్షంలో వాళ్ళు మెజెస్టిక్ బైక్ గురించి వివరించి చెప్పారు. ఇక అక్కడితో అయిపోతే ఇవాళ వీకెండ్ స్టార్ట్ అయింది. వీకెండ్ అంటేనే ఫుల్ జోష్తో పాటు సోషల్ మీడియా మాధ్యమాల వల్ల, కౌశల్ ఆర్మీ వల్ల ఎవరు ఎలిమినేట్ అవుతారు, మేము ట్రోల్ చేసిన వాళ్ళే అవుతారా, మేము ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళే అవుతారా, మేము చెప్పిన వాళ్ళే అవుతారా, ఇవన్నీ కూడా ఆడియన్స్లో ఎక్కువైపోయాయి. సో ఇవాళ నానిగారు ఎంట్రీ ఇవ్వడం తర్వాత డబుల్ ఎలిమినేషన్ ఉందని కొంతమంది, ట్రిపుల్ ఎలిమినేషన్ ఉందని కొంతమంది, ఒకటే ఎలిమినేషన్ ఉందని కొంతమంది ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, కౌశల్ గారి ఫ్యాన్స్ వల్ల మనం ఊహించినట్టుగానే కౌశల్ గారిని ఈ వీక్ ఇబ్బంది పెట్టిన దీప్తి గారు కానివ్వండి లేకపోతే బాబు గోగినేని గారు కానివ్వండి, గణేష్ అంటే కామన్ మ్యాన్గా ఇప్పుడు ఉన్నట్లు, ఎందుకంటే మనం చూసినట్లయితే ఇద్దరు కామన్ మ్యాన్స్ ఉన్నారు. ఫస్ట్ ఎపిసోడ్లోనే కామన్ మ్యాన్లో ఒకళ్ళు ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో ఒకళ్ళు అయిపోయి థర్డ్ వీక్కి గణేష్ మిగిలాడు. సో ఆ వర్షన్లో ఇప్పుడు నూతన్ నాయుడు గారు వచ్చారు కాబట్టి గణేష్ని ఎలిమినేట్ చేస్తారా, లేదా నందిని కానీ దీప్తి కానీ బాబు గోగినేని గారు, ఈ ముగ్గురిట్లలో ఎవరిని ఎలిమినేట్ చేస్తారు, అసలు ఏం జరుగుతుంది అంటే ఇవాళటి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేదాకా మీరు, నేను, మనందరం వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ బిగ్ బాస్ 2కి సంబంధించిన సూపర్ అనాలిసిస్ని తీసుకొని మీ తెలుగు ఫుల్ స్క్రీన్లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ తెలుగు ఫుల్ స్క్రీన్ అండ్ టీఎఫ్సీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ అభిప్రాయాల ద్వారా మరిన్ని అనాలిసిస్ ఇచ్చేందుకు మేము రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ.